తెలంగాణ రాష్ట్రం అంటేనే వ్యవసాయానికి ఒక హబ్ గా మారిందని, భారతదేశంలో అత్యధికంగా వరిని పండించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ రసమయ్య బాలకిషన్ అన్నారు. గత కేంద్ర ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 4 కోట్ల ప్రజల భవిష్యత్తు, 70 లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళితే పని లేదా అంటూ హేళన చేయటం సరికాదని బాలకిషన్ ఆరోపించారు. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందని, యాసంగిలో వడ్లను కొంటారా కొనరా అనే విషయంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని రసమయ్య బాలకిషన్ డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపైన మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి కూడా నెలకొన్నది. ఇక ఇదే విషయంపై మరితో మాట్లాడేందుకు రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ రసమయ్య బాలకిషన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. దాదాపు ఇప్పటికి మంత్రులు కూడా వెళ్ళడం జరిగింది. 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మేము ఎవరిని ఉండమన్నామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. ఏమంటారు దీనిపై? ముఖ్యంగా తెలంగాణ రైతుల పట్ల ఇవాళ ఈ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఎంత ప్రేమలు ఉన్నాయో తెలిసిపోతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇవాళ ఒక వ్యవసాయానికి ఒక హబ్బుగా ఉన్నది. ఇలా భారతదేశంలోనే అత్యధికంగా వరిధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఇలా ముందు వరుసలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అలాగే 24 గంటల కరెంటు కానీ, రైతులకు సకాలంలో విత్తనాలు అందించడంలో కానీ, అలాగే రైతులకు బీమా కావచ్చు, రైతులకు పెట్టుబడి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవసాయానికి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఇవాళ రైతులు ఇప్పుడిప్పుడే కొత్త అభివృద్ధిలోకి దిశలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం కూడా పుష్కలమైన సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించినటువంటి ఒక రాష్ట్రంగా, ఒక చరిత్ర సృష్టించినటువంటి రాష్ట్రాన్ని చూసి ఇలా బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కేంద్ర సర్కార్కు ఇలా కంట్లే నలుసుబడ్డట్టు అయిపోతూ ఉన్నది. ఇలా చూసి ఓరవలేని తనం అనేది మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ వరి పడుతుంది కాబట్టి వీళ్ళు వరి వారిధాన్యం ద్వారా మరి రేపొద్దుగాల పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఆధారపడి వరిధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఉంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది అన్నటువంటి ఒక అపోహ ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి అన్ని విషయాలలో కూడా ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ అవన్నీ అధిగమించి ఇలా 1లో మన తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి వరిధాన్యాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావించుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ధరలు నిర్ణయించడం కానీ, వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళే కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాలి, వార్లు కొనాలి. వడ్లు కొన్న తర్వాత మనం బియ్యం పండించి మరి వాళ్ళ కేంద్రానికి అప్పచెప్పాలి కాబట్టి మేము వడ్లే కొనలేము అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి కనీసం యాసంగి కన్నా కొంటరా కొనరా ఏదో ఒకటి చెప్తే మా రైతులతో మేము మాట్లాడుకుంటామని చెప్పినప్పుడు మరి 3-4 రోజులు మంత్రులందరూ వెళ్ళి అక్కడ ఉంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవమానపరుస్తూ చివరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి చాలా అవహేళన మాట్లాడినటువంటి సందర్భం కూడా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచన చేయాలని ఒకవైపు చెబుతూనే తప్పకుండా రేపు వడ్లు కొనుగోలు చేసే విధంగా కూడా తప్పకుండా మా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉంటాయి. రైతులకు కీడు చేసే ప్రభుత్వం కాదు ఇది, రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రైతుల వైపు మేము నిలబడతాం. ఖచ్చితంగా వడ్లను కేంద్ర ప్రభుత్వం గల్లబట్టి కొనుగోలు చేసే విధంగా కూడా తప్పకుండా మేము సంఘటిత పడతాం, రైతులను ఉద్యమంగా తీసుకొచ్చుకుంటాం. ఎందుకంటే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు రైతుల ఉద్యమం ఎలా ఉంటుందో ఢిల్లీలో ఇప్పటికే కేంద్ర సర్కారు చూసి మరి ఎట్లాంటి పరిస్థితుల్లో దిగొచ్చిందో మన అందరూ కూడా తెలుసు. రేపు వడ్లు కొనుగోలు చేయకుంటే అదే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మొన్ననే సావు డప్పు కొట్టిరు, ఇక బొందలు పెట్టే కార్యక్రమం కూడా సురువైతుంది. కొనకుంటే 2 నెలల క్రితం కూడా కేంద్రం ఏదైతే మోడీ రైతు వ్యతిరేక చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నామని చెప్పడం జరిగింది. అయితే నిన్న చూసుకున్నట్లయితే మాత్రం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళీ ఆ చట్టాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అనుకుంటారు? కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంటుంది? మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం అంటేనే ఒక అబద్ధాల పార్టీ, బీజేపీ ప్రభుత్వం అంటేనే ఒక అవకాశాల పార్టీ. ఇలా ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని చోట్ల ఎన్నికల ధర్మిళ, పంజాబ్ లాంటి వాళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతుల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు కనీసం కాలు పెట్టే పరిస్థితులు కూడా ఇలా ఉత్తరాదిన లేదు కాబట్టి కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగా రైతు చట్టాలను మేము రద్దు చేస్తున్నామని చెప్పారు తప్ప
చెప్పారు. వాళ్ళ నమ్మాల్సిన నమ్మే పరిస్థితులు కూడా ఇలా ప్రజలు లేరు. ఎందుకంటే అనేక వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానం కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోగా ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలను ఇలా అణగదొక్క ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇక్కడ కూడా కేవలం అది ఒక ఎన్నికల స్టంట్ గానే అందరు కూడా భావించుకుంటున్నారు రైతులు. మొత్తానికి ధర్నాల పేరుతో రాజకీయాలు కాలయాపన చేస్తున్నారని చెప్పి ఇటు రైతులను అయోమయాలకు గురి చేయడమే కాకుండా మొత్తం ఇటు ఉద్యోగాలు లేవంటూ నిరుద్యోగులపైన ఒక ఒక ఏదైతే బండి సంజయ్ తలపెట్టిన కార్యక్రమం అయితే అది ఫెయిల్యూర్ అని చెప్పేసి మాత్రం రసమయ్య బాలకృష్ణ చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా కొట్లాడదాం, రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి మాత్రం అన్ని రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మాత్రం ప్రజలందరికీ తెలంగాణలో తీసుకెళ్తామని చెప్పేసి మాత్రం రసమయ్య బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, నుస్లాపూర్, కరీంనగర్.